కాంగ్రెస్ పార్టీ వస్తే 3 గంటలు మాత్రమే కరెంట్ వస్తుందని కేసీఆర్ కేటీఆర్ పూర్తిగా దుష్ప్రచారం చేస్తున్నారని వేమలవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వానికి గద్దెదించి కాంగ్రెస్ ప్రభుత్వానికి గద్దెక్కించేందుకు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఓడిపోతున్నామన్న ఫ్రస్ట్రేషన్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై పూర్తిగా విష ప్రచారం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలను ప్రజలకు వివరిస్తూ అమలు చేస్తామంటూ చెప్పుకొచ్చారు. అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని, తాను మీ మధ్య ఉండే పల్లెటూరు బిడ్డని, డబ్బు సంచులతో ప్రతిపక్ష పార్టీల వారు వస్తుంటారని, ప్రజలంతా ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి చేతి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, జిల్లా కార్యదర్శి గొట్టె రుక్మిణి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. పాత్రికేయ మిత్రులు కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు. ముందుగా మీ అందరికీ మరి గెలిపించి భవిష్యత్తులో శ్రీనాయుడుతో ఈ మండల కేంద్రం అభివృద్ధి చేసుకుందాం అటువంటి ఆలోచనతో మరి శ్రీనాయుడు కూడా అందరం కూడా సహకరించి మరి ఓటేయాల్సిందిగా మరి కోనారావుపేట ప్రజలు, నాయకులు, మరి ప్రముఖులు, కుల సంఘ నాయకులు అందరూ కూడా మన బడుగు బలహీన వర్గాల ఆశ గ్రామానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే కాబోతున్న ఆదిచంద్ర గారికి, మల్కపేట జన మహిళా సంఘ గ్రూపులకు అందరికీ నమస్కారాలు. మీరు ఇదే మూమెంట్ను ఎలక్షన్ నాడు 30 తారీఖు నాడు మీరందరూ చేయి గుర్తుకు ఓటేయమని మీకు దండం పెట్టి మేము ఒక్కసారి అడుగుతున్నా. అక్కలారా, చెల్లెలారా, దయచేసి ఆదిచంద్రకు 30 తారీఖు నాడు చేతి గుర్తు పైన ఓటేసి అందరినీ కోరుకుంటున్నాను. మీ కొండపడి మండల కేంద్రం ద్వారా వాళ్ళది పట్టణం అంటున్నా, వాళ్ళది పట్టణం అంటున్నా, వాళ్ళేమో మాది ఇదే మండలం, మాది పలానూరు పలానూరు అని చెప్తున్నారు, పలానూరు పలానూరు చెప్తున్నారు. నేనంటున్నా ఒకప్పటిది మా ఊరు ఇది అంటే ఒప్పుకుంటా. నేను అనే పాయింట్లు భాగాలు చేయండి. ఒకప్పుడు మా ఊరు ఇక్కడ ఉండే అంటే ఒప్పుకుందాం, లేదు ఒకప్పుడు పూర్వీకులది, తాతలది, తండ్రులది ఈ ఊరు, మళ్ళీ ఇక్కడికే వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకుని ప్రాంత ప్రజలు సేవ చేస్తా అంటే కూడా ఒప్పుకుందాం. నేను కాదంటలే అని అర్థమైందమ్మా. ఈరోజు మీరు పట్టణాలకు వెళ్ళి డబ్బులు బాగా సంపాదించి ఇప్పుడు వచ్చి నా ఊరు అంటే ఈ ఎన్నికల ఓటేద్దామా అని అడుగుతున్న దయచేసి గమనించండి. ఉండు ఈ గ్రామంలో, ఉండు ఈ మండలంలో, ఉండు 5 ఏళ్ళు 10 ఏళ్ళు సేవ అయ్యి అప్పుడు ఆలోచిస్తాను తల్లి అంటున్నా, అప్పుడు ఆలోచిస్తాను అంటున్నా. పట్టణం నుండి డబ్బు బాగా సంపాదించి ఇక్కడికి వచ్చి ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదంటున్నందుకే పట్టణం బాగుని అంటున్నా. ఇప్పటికే భావోద్వేగంతో మనం ఓటేస్తే, తెలంగాణ ఓటేస్తే, పెన్షన్ ఓటేస్తే, పరాయి దేశం పాలన, పరాయి దేశ పాలన, కరోనా కష్టకాలం మనం ఎన్ని ఇబ్బంది పడ్డాం, హాయిగా కులాసగా ఈరోజు అక్కడ 19 సంవత్సరాలు 19 మాసాలు విదేశంలో ఉన్న సందర్భం. ఇప్పుడు మళ్ళా పట్టం తల్లి పట్టం అంటున్నా, పట్టం అంటున్నా. ఈరోజు నేను అడుగుతున్నా మీ ద్వారా వినాడు, మా ఊరు మా ఊరు అంటే ఇదే ఊరు, మా దగ్గర ఇదే ఊరు అంటే నిన్ను ఇప్పుడు మీద అన్నట్టు అన్నా, మీద అన్నట్టు ఇక్కడ కాదంటే ఐడెంటిటీ కార్డు చూపించినది ఈ ప్రాంతం చెప్పుకుంటున్నారు ఎమ్మెల్యే స్థాయి పోటీ చేసే నాయకులు. మీరు ఎక్కడికైనా పోతే ఐడెంటిటీ కార్డు చూపిస్తారా? మా ఊరు కోనపేట అంటే నమ్ముతాం లేదా? ఈరోజు ఆది శ్రీనివాస్ దేవూరు
ఇంతమంది తెలుసు మీ ఊరు ఏదంటే ఎందుకు తెలుతున్నది ఊళ్ళల్లో ఎందుకు ఎందుకు ఐడెంటి కార్డు పట్టుకు తిరుగుతున్నాం అంటున్నా. అంతేకాదు మరో మాట ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీ కొడుకు బిడ్డను భర్తనో తండ్రో విదేశాల్లో బతుకు తెరువు కోసం పోతే, చదువు నిపిత్త పట్టణాలకు పోతే ఏ పండుగ వస్తారు తల్లి మన ఊరికి మన ఇంటికి? దసరా పండుగ వస్తారు కదా. ఇప్పుడు నా ఊరు అంటున్న వీళ్ళ ఊళ్ళో పోయి అడిగిన, అరే ఏదయ్యా మీ ఊరు అంటున్నారు, మరి ఎన్న దసరా పండుగ వచ్చి మీకు అలైపాలి జంబాకి ఇచ్చి అలైపాలి చేసుకున్నాడా అని అడిగిన. ఏడన్నా 40 లేవాలి మా ఊరికి రాలేరు, ఎప్పుడు వచ్చి జంబాకి పెట్టడానికి అలైపాలి లేనని. ఇప్పుడు నీ ఊరు ఎట్ట అయితే ఉంటున్నాను నా సోదరులకు నా ఊరికి వచ్చి జంబాకి పెట్టి అలైపాలి తీసుకుపోయి నువ్వు ఎన్నికలకు ముందు 2 ఏళ్ల ముందు వచ్చి గుడో బుడ కట్టని చెప్పి ఓటేయమంటే ఏద్దామని అడుగుతున్నా. నేను అంటున్నా ఒక్కప్పటి మా ఊరు అంటే ఒప్పుకున్నాడే, ఈ రోజు నుంచి ఇదే ఊర్లో అంటే కూడా ఒప్పుకుందాము, కానీ నా ఊరు ఇదే ఓటేయమంటే దయచేసి ప్రజలారు ఆలోచించండి, మండలం నాదంటే ఆలోచించేయాలంటున్నా. అంతేకాదు ప్రజలారా, డబ్బు బాగా ఉంది వాళ్ళ దగ్గర, మామూలు డబ్బు లేదు. ఆల్రెడీ రాత్రి పోలొచ్చింది, ముళ్ళలు కడుతున్నట ఓ ప్రాంతంలో చాలు చేసేటట, మన డబ్బే తీసుకోమట్ నన్నూళ్ళల్లో 2 ఇస్తారా 3 ఇస్తారా 4 ఇస్తారా తీసుకోండి ఇద్దరు దగ్గర, ఓటు మాత్రం చేయమంటున్నా, ఓటు మాత్రం చేయమంటున్నా. రోజు నేను ఒక్కటి అడుగుతా, ఇంకోటి మర్చిపోయినా, ఇంకోటి వాళ్ళ మెడికల్ కాలేజీలు 25 ఏళ్ల కింద కర్మలో వెలిసినాయి. ఏనాడన్న 25 ఏళ్ల కింద మనల్ని తీసుకుపోయిర్రామా మెడికల్ కాలేజీలకు? ఆపద వచ్చిందండి 3 నెలల ముందు వచ్చి ఈ పల్లెలోకి వచ్చి, ఇవో గోపన్న భూ జ్వరం వచ్చినట్టు మీకు ఇంటి చెడిపోయింది అని తెల్లవాడి బస్సు రెండు దొరకపోతుండే 25 ఏళ్ల కింద ఎందుకు రాలేమంటే సమాధానం ఏంది? 20 ఏళ్ల కింద ఎందుకు రాలేమంటే సమాధానం? 15 ఏళ్ల కింద ఎందుకు రాలేమంటే ఆఖరికి కరోనా కష్టకాలం అప్పుడు వచ్చి మనోళ్ళని దొరికిపోయి ఆపదున్నోళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చిర్రామా? ఎన్నికల కంటే 3 నెలల ముందు వచ్చి 6 నెలల ముందు వచ్చి మా మెడికల్ కాలేజీలో నీకు ఉచిత వైద్యం చేస్తారు తీసుకుపోతుండే బస్సులను పెట్టి, ఇది రాజకీయం కాదా? ఇది మన అడ్డం, దాన్ని అడ్డం పెట్టుకుని మన నోట్ల ద్వారా గెలిచి పోవాలనుకుంటున్నా లేదా? దయచేసి ఆలోచన ఏమంటున్నా, ఎన్నికలకు ముందు 3 మాసాల ముందు వచ్చిన ముక్కు మొక్క తెలియని నాయకులుగా ఉన్నా, 30 ఏళ్ళుగా మీ ప్రాంతంతో అనుబంధం నీ బిడ్డగా ఉన్నా, నీ బిడ్డగా ఉన్నా, పేద బిడ్డగా ఉన్నా, దయచేసి ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నా.